రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం న్యూస్. గోదావరికి జలహారతి. 15/9/2018 తేదీన ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఈరోజు గోదావరి జలహారతి కార్యక్రమంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జలసిరి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి గోదావరి మాతకు పూజలు నిర్వహించి జలహారతి అందజేశారు. తదనంతరం హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటి విలువలను తెలుసుకోవాలని, భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచి ప్రతి నీటి బిందువును తన ఆత్మబంధువుగా భావించి భావితరాల కోసం నీటిని పొదుపుగా వాడాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అలాగే ఇలాంటి మంచి కార్యక్రమానికి ప్రతిపక్షాలు కలిసి రావాలని విమర్శలు మానుకుని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో అంగన్వాడీ చిన్నపిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ బట్టలు దాత సావాడ శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఐఏఎస్ మేయర్ పంతం రజని శేషసాయి, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఐఏఎస్ స్థానిక పంచాయతీ కార్యదర్శి ఆకుల వీర వెంకటరమణ, టీడీపీ నాయకులు పుక్కళ్ళ సత్యబాబు, బర్రె చిన్ని ఎర్రమోతు ధర్మరాజు, ఇరిగేషన్ అధికారులు ఎస్సి కృష్ణారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా చేస్తాడు సార్, ఊళ్ళో చాలా దాతృత్వం మనిషి.